శాంతి. ఈరోజు నవరాత్రుల్లో మూడవ రోజు మనం దేవీలందరినీ మాత రూపంలో చూస్తూ వచ్చాము. మరి అలాంటి మాత స్వరూపంలో మనం స్థితం అవ్వడానికి కోసం కొన్ని శక్తులను కూడా మన లోపల ఉపయోగిస్తూ వచ్చాము. మనం ఎలా అయితే ఒక పవర్ టు విత్డ్రా అంటే అన్నిటి నుంచి మనల్ని మనము సంకీర్ణం చేసుకునేటువంటి శక్తి, దాంతోపాటు డిటాచ్ అయ్యేటువంటి శక్తి, అన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్ళేటువంటి శక్తిని ఉపయోగిస్తామో, అంత మన లోపల మూడవ శక్తి ఏదైతే వస్తుందో అది సహన శక్తి. సహన శక్తి అని అంటే వాస్తవంగా చాలా నెగటివ్ రూపంలో ఈరోజు చూపించటం జరిగింది. కానీ మేనేజ్మెంట్ సైన్స్లో చూసినట్లయితే ఈరోజు ఎవరు కూడా పవర్ టు టాలరేట్ అనేటువంటిది ఇష్టపడటం లేదు. ఎందుకు అని అంటే టాలరేట్ చేయడము, సహించటము అని అంటే అది ఒక సప్రెస్ చేసినట్టు, మనం దాని కింద పడి ఏదో నలిగిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. కానీ ఈరోజు దాని పేరు ఏమని పెట్టారు మేనేజ్మెంట్ సైన్సెస్లో అని అంటే పవర్ టు లవ్ అని అన్నారు. అంటే అందరినీ ప్రేమించేటువంటి శక్తి, యాక్సెప్టెన్స్ అంటే అందరినీ మనవారిగా చేసుకొని అందరినీ ఒప్పుకొని ముందుకు వెళ్ళేటువంటి శక్తిని సహన శక్తిగా వర్ణించారు. చూడండి, మనం ఎవరినైనా సహించాలి అని అంటే తప్పకుండా మన లోపల ఒక అనంతమైనటువంటి శక్తి అనేటువంటిది కావాలి. నా లోపల ఎప్పుడైతే శక్తి అనేటువంటిది లేదో నేను చిన్న విషయానికి కూడా నెగటివ్గా రియాక్ట్ అవుతాను, దాన్ని వ్యతిరేకంగానే తీసుకుంటాము. అది మంచిగా చెప్పినా కానీ వ్యతిరేకంగా తీసుకుంటాము. ఎందుకు? లోపల నిండుతనం లేదు, శక్తి లేదు, కాబట్టి చిన్న విషయంలో కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం ఏ రూపాన్ని మన లోపల ఇమర్జ్ చేసుకోవాలి అని అంటే శక్తి స్వరూపమైనటువంటి జగన్మాత రూపం, జగదంబ రూపాన్ని మన లోపల ఇమర్జ్ చేసుకోవాలి. జగత్ అంబ, జగత్ మొత్తం విశ్వానికి, అంబ అమ్మ తల్లి. సో చూడండి, ఒక తల్లి ఉన్నట్లయితే తల్లి పిల్లల్లో ఉండేటువంటి చెడుని కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్, పొరపాట్లు కానివ్వండి, లేదు వాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని లోపాలు కానివ్వండి, ఒకరికొకరికి చెప్పకుండా తన లోపల సహిస్తూ ఉంటుంది, ఇముడ్చుకొనేసేస్తుంది. తల్లి గుణం అనేటువంటిది చాలా గొప్పది. తను తన కడుపులో అన్ని దాచేసుకుంటుంది, పిల్లల యొక్క పొరపాట్లు కానీ, బలహీనతలు కానీ అవన్నిటినీ అని అంటూ ఉంటాము. సో ఈరోజు మనం కూడా ఒక తల్లి రూపాన్ని, జగన్మాత జగదంబ రూపాన్ని మన లోపల ధారణ చేయాలి. చూడండి, దేవీలందరినీ కూడా తల్లి రూపంలో, మా అమ్మ అనేటువంటి రూపంలోనే మనం పిలుస్తూ ఉన్నాము. ఎందుకు అని అంటే వాళ్ళ లోపల ఒక నిస్వార్థమైనటువంటి భావన ఉంది కాబట్టి, అన్నిట్లో కూడా అనంతమైన వాటిని చూస్తూ ఉన్నారు కాబట్టి అన్కండిషనల్గా ఉన్నారు. వారికి ఎలాంటి స్వార్థభూతమైనటువంటి లేదు ఒక అజెండాతో కూడుకున్నటువంటి మాటలు లేవు. చాలా నిస్వార్థంగా ఎల్లప్పుడూ సదా సేవలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఎప్పుడైతే ఆ తల్లి రూపంలో ఒక ఇమర్జ్ చేసుకుంటామో అప్పుడు లెక్కలు పెట్టమన్నమాట. లేదు అనంటే నేనే సహించాలా, నేనే ఎప్పుడు వంగాలా, నేనే ఎప్పుడు చావాలా, మీకేం తెలుసు నేను ఎన్నిసార్లు సహిస్తాను, మీకేం తెలుసు ఎన్నిసార్లు లోపల చస్తూ ఉన్నానో అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము. అంటే అర్థం ఏంటి, లోపల ఒక యాక్సెప్టెన్స్ అనేటువంటిది లేదు, ప్రేమ స్నేహం అనేటువంటిది, అన్కండిషనల్ లవ్ అనేటువంటిది, నిస్వార్థ ప్రేమ అనేటువంటిది లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ వ్యక్తిని చూడకుండా, వ్యక్తిని చూస్తే వారిలో ఉండేటువంటి లోపాలని చూస్తున్నాము, వ్యక్తిని చూస్తే ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, వ్యక్తుల్ని చూస్తే వారి యొక్క లోపాలు బలహీనతలు కనిపిస్తున్నాయి, లేదు వాళ్ళు మనకి చేసినటువంటి అపకారాలు గుర్తొస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ముఖ్యంగా మనము నేను ఒక ఆత్మను అనేటువంటి స్మృతిలో స్థితమైనప్పుడు, ఆత్మ అని అనుకున్నప్పుడు, ఆత్మ మనందరికీ తెలుసు బ్రుకుటి మధ్యస్థానంలో ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అక్కడ ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్యోతి ఉంటూ ఈ మొత్తం దేహాన్ని నడిపిస్తూ ఉంది. మరి ఆత్మ ఉన్నంత వరకునే ఈ దేహం యొక్క ఆట. ఆత్మ ఒక్కసారి ఈ శరీరం నుంచి వెళ్ళిపోతే ఈ దేహము ఎటువంటి పనికి రాదన్నమాట. కాబట్టి నేను ఒక ఆత్మిక స్వరూపంలో స్థితమైనప్పుడే నా లోపల ఆ అనంతమైనటువంటి భావాలు లేదు నిస్వార్థమైనటువంటి ప్రేమ భావం అనేటువంటిది జాగృతమవుతుంది. మరియు ఎదుటి వాళ్ళను కూడా ఆత్మిక స్వరూపంలో చూడాలి.
దేహాన్ని చూసినట్లయితే మనం క్షమించలేము. కాబట్టి వారు కూడా ఆత్మనే, కానీ ఏదో ఒక నెగటివ్తో లేదు ఏదో ఒక బలహీనత లేదు లోపం కారణంగా వాళ్ళు ఈ సమయంలో ఇలా నాతో బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వారిని క్షమించేటువంటి గుణం వస్తుంది. ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు లెక్క పెట్టమన్నమాట, నేనే చేయాలా అనేటువంటిది అనిపించదు. కాబట్టి మన లోపల ఫస్ట్ శక్తిని జాగృతం చేసుకోవాలి అని అంటే, నేను దేహాన్ని కాను, దేహాన్ని నడిపించేటువంటి ఆత్మను అనేటువంటి స్వరూపంలో స్థితమైనప్పుడు అనంతమైనటువంటి భావాలు మరియు నిస్వార్థమైనటువంటి సేవ, ప్రేమ మరియు వారిని ఎలా ఉన్నారో అలా ఒప్పుకునేటువంటి శక్తి వస్తుందన్నమాట. అంటే ఒక తల్లి స్వరూపంలో మనం మారిపోతాము. తల్లిగా మారడము అంటే స్త్రీ విశేషత అని అంటే స్త్రీలు ఒక్కటే ఇది చేయగలుగుతారా అని అంటే అలా కాదు. ఎప్పుడైతే నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని అర్థం చేసుకుంటామో ఆత్మ లోపల స్త్రీ గుణాలు మరియు పురుష గుణాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే స్త్రీ గుణము, తల్లి గుణము అని అంటే పాలించేటువంటి శక్తి లేదు ఓదార్చేటువంటి శక్తి, ఆలన పాలన చూసుకునేటువంటి శక్తి, ఇవన్నీ స్త్రీమూర్తి యొక్క లక్షణాలు అని అంటూ ఉన్నాము. మరి ఈరోజు సింగిల్ పేరెంట్గా ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఈరోజు బాస్ కూడా ఉన్నారనుకోండి ఒక ఆఫీస్లో, నేను ఒక తల్లిని అనేటువంటి భావంతో, అంటే నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో, తన ఎదురుగా ఉండేటువంటి వారు ఎన్ని మిస్టేక్స్ చేసినా లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను చేయగలుగుతాను అనేటువంటి పాజిటివిటీతో వాళ్ళందరినీ మార్చగలుగుతారు. ఎందుకు అనంటే ఆ బాధ్యత అనేటువంటిది తీసుకున్నారు లేదు పాలన చేసేటువంటి సంస్కారం అనేటువంటిది ఉంది. కాబట్టి మొట్టమొదట మన లోపల ఏవైతే చెడు, నెగటివిటీ, గిల్ట్, హర్ట్ ఇవన్నీ మనం పెట్టుకుని ఉన్నామో వాటన్నిటినీ తొలగించి ఫస్ట్ నేను నాకు తల్లిగా కావాలి. చూడండి, తల్లి కూడా ప్రతి ఒక్కరిని పాలన పోషణ చేస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇలా అన్నదన్నమాట, నీతో ఎప్పుడు అవ్వదు, నువ్వు ఇలాగే, నువ్వు మారవు ఇలా అన్నదు. వాళ్ళు మారలేకపోతుంటే కూడా తల్లి ఎంకరేజ్ చేస్తుంది, లేదు బాబు నీకు అవుతుంది, కేవలం ఇది కొంచెం చెయ్యి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ని చెయ్యి, అప్పుడు బాగా అయిపోతుంది అనేటువంటి ఎంకరేజింగ్ వర్డ్స్ ఉంటాయి. అలాగే మనం స్వయం పట్ల కూడా ఎప్పుడూ కూడా నెగటివ్ దృక్పథము, దృష్టికోణంలో పోకుండా మనకు మనమే ఫస్ట్ నర్చర్ చేసుకోవాలి, మనల్ని మనం హీల్ చేసుకోవాలి. పాతవి, గడిచిపోయిన విషయాల నుంచి మనల్ని మనం హీల్ చేసుకున్నప్పుడు అలాంటి శక్తిని ఇతరులకు కూడా ఇవ్వగలుగుతాము, మనమే జగదంబ స్వరూపంగా తయారు కాగలుగుతాము. కాబట్టి రండి, ఈరోజు సాధకులు మరియు భక్తులు అందరము కూడా మన లోపల ఆ జగదంబ స్వరూపాన్ని ఇమర్జ్ చేస్తూ మనం ఒక తల్లిలాగా ఉంటూ అందరినీ కూడా పాలించే, పోషించే అటువంటి గుణాన్ని మనము ఉపయోగిద్దాము. దీనికోసము ప్రేమ యొక్క గుణాన్ని ఎంతైతే అలవర్చుకుంటామో అంత అందరినీ కూడా సహించగలుగుతాము. మరొకసారి మీ అందరికీ కూడా నవరాత్రి యొక్క శుభాకాంక్షలు. ఓం శాంతి. धरती पे शिव शक्तियाँ आ गई, धरती पे शिव शक्तियाँ आ गई. घर घर में होती है जिनकी पूजा, घर घर में